Hi friends, this is your Priya. Welcome back to our channel All in One. So today our topic is about Indian rivers. The Indian rivers దాని గురించి చాలా హిస్టరీ ఉంది. అది మాక్సిమం అందరికి తెలియదు. దాని గురించి మేము ఈ వీడియోని 2 పార్ట్స్ గా చేస్తున్నాము. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. ఈ పార్ట్ లో అయితే నేను నదుల గురించి వాటి యూజర్స్ గురించి ఇంకా కొన్ని నదుల పేర్లు అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి ఎక్కడ ఎండ్ అయ్యాయి అనే దాని గురించి నేను చెప్తాను పార్ట్ 2 లో అయితే ఒక్కొక్క నది పేరు దాని యొక్క సిస్టం ఎలా స్టార్ట్ అయ్యింది అనేది చెప్తాను సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో ఇండియాలో నదులు అనేవి చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నాయి నదుల ఒడ్డున చాలా మంది నివసిస్తున్నారు నదులు వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నీటి త్రాగునీటి సదుపాయం ఇంకా చౌక రవాణా విద్యుత్పత్తితో పాటు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు జీవనోపాధి కల్పిస్తున్నాయి భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాలలో నది ఒడ్డున ఎందుకు ఉన్నాయో అది సులభంగా వివరిస్తుంది హిందూ పురాణాలలో నదులకు కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంది మరియు దేశంలో హిందువులందరూ దీనిని పవిత్రంగా భావిస్తారు నేను ఇప్పుడు ఒక 7 ఇంపార్టెంట్ నదుల పేర్లు చెప్తాను అవి సింధు బ్రహ్మపుత్ర నర్మద తాపి మహానది గోదావరి కృష్ణ వీటి అనేక ఉపనదులు భారతదేశ నది వ్యవస్థను కలిగి ఉన్నాయి చాలా నదులు తమ నీటిని బంగాళాఖాతంలో పోస్తాయి దేశంలో పశ్చిమ భాగం మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తూర్పు వైపున ఉన్న కొన్ని నదులు అరేబియా సముద్రంలోకి కలుస్తాయి లడక్ యొక్క భాగాలు అరవెల్లి శ్రేణి యొక్క ఉత్తర భాగాలు మరియు తార్ ఎడారి యొక్క భాగాలు లోతట్టు పారుదల కలిగి ఉన్నాయి భారతదేశంలో అన్ని ప్రధాన నదులు 3 ప్రధాన వాటర్ షేడలో ఉన్న ఒకటి నేను మీకు ఇప్పుడు కొన్ని నదుల పేర్లు చెప్తాను సింధు గంగా బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ కావేరి మహానది పెన్న మహి నర్మద తాపి మరియు మొదలగున నదులు మన ఇండియాలో ఉన్నాయి సో ఇప్పుడు నేను డైరెక్షన్స్లో ఉన్న ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఈ డైరెక్షన్స్లో ఉన్న నదులు చెప్తాను తాపీకి దక్షిణంలో పడమటి ప్రవహించే నదులు మహానది మరియు గోదావరి మధ్య తూర్పు ప్రవహించే నదులు గోదావరి మరియు కృష్ణ మధ్య తూర్పు ప్రవహించే నదులు కృష్ణ మరియు పెన్న మధ్య తూర్పు ప్రవహించే నదులు పెన్న మరియు కావేరి మధ్య తూర్పు ప్రవహించే నదులు కావేరి దక్షిణంగా తూర్పు ప్రవహించే నదులు లూనితో సహా కచ్ మరియు పశ్చిమ ప్రవహించే నదులు చిన్న నదులు బంగ్లాదేశ్లోకి పారుతున్నాయి మాయా మాల్కోలోకి చిన్న నదులు ప్రవహిస్తున్నాయి ఇలా అనేక నదులు ఉన్నాయి సో ఒక్కొక్క నదికి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మపుత్ర నది అనేది ఒక ట్రిబ్యూటరీ ఇలా చాలా నదుల గురించి మనం నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాం సో ఐ విష్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్